हाई फ्रेंड्स वेलकम टू माय चैनल मनम विलेज स्टाइल चिकेन पुलुसुनु प्रिपेयर चेसुकोवालो वीडियो लो चेस चूपिस्तानु इला चेसुकुन्ना चिकेन पुलुसु अन्नंलोकी गारेल्लोकी अलागे पूरी बिर्यानी बगारा राइस लोकी चाला बागुंटुंदी। विलेज स्टाइल सिंपल अंड टेस्टी चिकेन पुलुसुनु एला प्रिपेयर चेसुकोवालो आ प्रोसेस चूद्दाम। मुंदुगा स्टव मीद वेडल्पुगा उन्न पान पेट्टुकोनी हीट चेसुकोवाली। इप्पुडु इंदुलो 3 स्पून्स आयिल याड चेसुकुंदाम। आयिल कोंचेम हीट अयिन तर्वात इप्पुडु इंदुलो दासिन चेक्क अनास पुव्वु कोंचेम जीलकर्र वेसुकुनि वेगिंचुकुंदाम। ई चिकेन पुलुसुकु इला होल गरम मसाला वेसुकुनि वेगिंचुकोवडं वल्ल चिकेन पुलुसु मसाला फ्लेवर तो चाला बागुंटुंदि। इप्पुडु ई मसालालनु मंचि अरोमा वच्चे वरकु वेगिंचुकोवाली। ఇవి ఇలా వేగుతున్నప్పుడు హాఫ్గా కట్ చేసుకున్న రెండు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి। అలాగే కొంచెం కరివేపాకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వేగించుకోవాలి। ఇక్కడ నేను 4-5 ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను। ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా salt అలాగే కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి। ఉల్లిపాయ ముక్కల్లో salt వేసుకుని వేగించుకోవడం వల్ల ఉల్లిపాయ ముక్కలు చాలా త్వరగా వేగుతాయి। 1 టీస్పూన్ పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి అంతా కలిసేటట్టు బాగా కలుపుకొని మూత పెట్టి ఉల్లిపాయ ముక్కలను మగ్గించుకుందాం। ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ఫ్రెష్ గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి। ఇక్కడ రోట్లో దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను। ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా పచ్చివాసన పోయే వరకు ఆయిల్ లో బాగా ఫ్రై చేసుకోవాలి। చికెన్ పులుసుకు ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఆయిల్ లో ఫ్రై అయితేనే ఈ చికెన్ పులుసు టేస్ట్ బాగుంటుంది। ఇప్పుడు మూత పెట్టి 2-3 నిమిషాల పాటు మగ్గించుకుందాం। 2-3 నిమిషాలు మగ్గించుకున్నట్లయితే ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్ గా మగ్గి ఇలా ఉంటాయి। ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్ గా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వేగించిన ధనియాల పొడి యాడ్ చేసుకుందాం। అలాగే స్పైసీకి సరిపడా కారం పొడి 1/2 టీస్పూన్ చికెన్ మసాలా పొడి కూడా యాడ్ చేసుకుందాం। ఇవి వేసుకున్న తర్వాత ఇప్పుడు salt వాటర్ లో క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ కూడా ఇందులో వేసుకుందాం। ఇక్కడ నేను 1/2 కేజీ చికెన్ ను salt వాటర్ లో వేసి క్లీన్ చేసి పెట్టుకున్నది యాడ్ చేసుకుంటున్నాను। చికెన్ పీసెస్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలా కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి। చికెన్ పీసెస్ కు ఉప్పు కారం మసాలా అంతా కూడా బాగా పెట్టేటట్టు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి। ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని 3 నుంచి 4 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి। ఇలా కుక్ చేసుకోవడం వల్ల చికెన్ పీసెస్ లో ఉన్న వాటర్ అంతా కూడా బయటికి వస్తుంది। ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇందులో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందాం। ఇక్కడ నేను చికెన్ పీసెస్ ఉడకడానికి సరిపడా 1 గ్లాస్ దాకా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను। వాటర్ పోసుకొని ఒకసారి అంతా కలిసేటట్టు కలుపుకొని salt సరిపోయిందా చెక్ చేసుకొని యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు మూత పెట్టి 7 నుండి 8 నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ చికెన్ పులుసును ఉడికించుకోవాలి। చికెన్ పులుసు కొంచెం చిక్కగా వచ్చే వరకు ఇలా దగ్గరగా వచ్చే వరకు ఉడికించుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం। ఇలా చేసుకున్నట్లయితే విలేజ్ స్టైల్లో చికెన్ పులుసు చాలా రుచిగా ఉంటుంది। ఫ్రెండ్స్ చూసారు కదా సింపుల్ అండ్ టేస్టీ చికెన్ పులుసును। మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి। సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ రిలేటివ్స్ కు షేర్ చేయండి, అలాగే నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్యూ ఫర్ వాచింగ్ వీడియో।